బాలయ్యకు రామ్ చరణ్ ఛాలెంజ్ విసిరబోతున్నాడు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ లాంటి సీనియర్ హీరో బాలయ్యకు పట్టుమని 10 ఏళ్ల అనుభవం ఉన్న ఈ జనరేషన్ స్టార్ హీరో రామ్ చరణ్ దీటైన సవాల్ విసిరబోతున్నాడు. రంగస్థలం హిట్ తో మంచి ఊపు మీద ఉన్న రామ్ చరణ్ ఇప్పుడు ఏ హీరోనైనా ఛాలెంజ్ చేసే స్థితిలో ఉన్నాడన్నది వాస్తవం. గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబు తో కలిసి సంక్రాంతి బారిలో పోటీ పడ్డాడు చరణ్. కమర్షియల్ సక్సెస్ మాత్రం చరణ్ నే వరించింది, అయితే కంటెంట్ పరంగా మాత్రం మహేష్ కి మార్కులు పడ్డాయి. ఇప్పుడిక బాలయ్యతో పోటీకి సై అంటున్నాడు చరణ్. ఎవడి సినిమా తర్వాత మళ్ళీ సంక్రాంతి బారిలో ఎప్పుడు నిలవలేదు చెర్రి. కానీ ఈసారి బోయపాటి శ్రీను దర్శకత్వంలో బోయపాటి మార్క్ ఊర మాస్ మసాలా సినిమాతో రామ్ చరణ్ సంక్రాంతిపై కన్నేశాడు. అదే టైంలోకి ఆల్రెడీ ఎన్టీఆర్ బయోపిక్ సినిమాతో రావాలని ప్లాన్ చేసుకుంటున్నాడు బాలయ్య. అయినప్పటికీ చరణ్ మాత్రం వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదని తన నిర్మాతలకు చెప్పాడట. సంక్రాంతి బారిలో నిలిస్తే బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టే స్థాయిలో మన సినిమా కంటెంట్ ఉందని, ఇప్పటి వరకు సంక్రాంతి బారిలో నిలిచిన ప్రతిసారి తనకు కమర్షియల్ సక్సెస్ వచ్చిందని, అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేద్దాం అని చరణ్ చెప్తున్నాడట. రంగస్థలం సినిమాతో 100 కోట్లు మార్జిన్ లో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన రామ్ చరణ్ పోటీలోకి దిగితే మాత్రం థియేటర్స్ నుంచి కలెక్షన్ వరకు మొదటి వారం ఊపు మామూలుగా ఉండదు అనడంలో సందేహం లేదు. మరి రామ్ చరణ్ ఛాలెంజ్ ని బాక్సాఫీస్ దగ్గర బాలయ్య ఏ మేరకు ఎదుర్కొంటాడో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ పెట్టండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.